దాదాపు 30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ లో భారత్ ప్రధాని అడుగుపెట్టారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పుడు మరింత భీకరంగా మారిన సమయంలో మోదీ ఉక్రెయిన్ టూర్ చర్చనీయాంశంగా మారింది. పోలాండ్ నుంచి 10 గంటల పాటు ట్రైన్ లో జర్నీ చేసి కీవ్ చేరుకున్న మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు రష్యాతో జరుగుతున్న యుద్ధంపై చర్చించారు. అంతేకాక జెలెన్స్కీతో భేటీలో ఇరు దేశాల మధ్య 4 కీలక ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 2.5 ఏళ్లకు పైగా యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్ కు భారత ప్రధాని మోదీ చేరుకున్నారు. 2 రోజుల పోలాండ్ పర్యటన ముగించుకుని మోదీ రైలు మార్గంలో ఉక్రెయిన్ కు బయలుదేరారు. ఆయన దాదాపు 10 గంటలు ప్రయాణించి కీవ్ చేరుకున్నారు. భారత్ ఏకపక్షంగా వహించదని, కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశమిచ్చేందుకే ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ గా ఏర్పడిన తర్వాత తొలిసారిగా భారత ప్రధాని హోదాలో మోదీ ఉక్రెయిన్ లో పర్యటించారు. ఉక్రెయిన్ కు రైల్లో చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇక ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు. కీవ్ పర్యటనలో ఉన్న మోదీతో అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యక్తిగతంగా బృందస్థాయిలో భేటీ అయ్యారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. దాదాపు 7 గంటల పాటు మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు. భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందించారు. తీరిక చేసుకుని ఉక్రెయిన్లో పర్యటించాల్సిందిగా మోదీని కోరగా తాజాగా ఆహ్వానాన్ని స్వీకరించిన మోదీ కీవ్కు చేరుకున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. తామిద్దరం కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించామని, ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైనదన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారని, దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అంటూ నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కీవ్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. స్థానిక ఎవీ ఫోమిన్ బొటానికల్ గార్డెన్లోని మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రధాని నివాళి అర్పించారు. 2020లో గాంధీ 151వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న మోదీ కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమన్నారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగుతోన్న వేళ ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని పునరుద్ఘాటించినట్లు తెలిపింది. మోదీ ఉక్రెయిన్ పర్యటన చరిత్రాత్మకమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇక్కడ సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీకి మోదీ స్పష్టం చేశారని అన్నారు. భేటీ సందర్భంగా సైనిక స్థితిగతులు, ఆహార, ఇంధన భద్రతతో పాటు శాంతిని నెలకొల్పే మార్గాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. మరోవైపు గ్లోబల్ పీస్ సమ్మిట్లో తన భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భారత్ను ఉక్రెయిన్ కోరినట్లు చెప్పారు. సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకోవాల్సిన అవసరముందనేదే భారత్ అభిప్రాయమని ఎస్ జైశంకర్ అన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించేందుకు ఇరువురు నేతలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో జూలైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జెలెన్స్కీకి వివరించారని అన్నారు. జెలెన్స్కీతో భేటీ సందర్భంగా ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్యా అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని, ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించి ఎక్కువ మాట్లాడుకున్నట్టు తెలిపింది.